ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను ఉద్యమకాంక్షను తెలియజెప్పిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని అన్నారు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోటాగయ్య. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిన్నం కళ, తెరాస పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరు ప్రవీణ్, జిల్లా గ్రంథాలయ శాఖ చైర్మన్ ఆకునూరు శంకరయ్య, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, తెరాస పార్టీ పట్టణాధ్యక్షులు జిన్నం చక్రపాణి, పలువురు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ సాధనలో ముందుండి మలిదశ ఉద్యమాన్ని రూపొందించి తెలంగాణ రాష్ట్ర సాధనకు సిద్ధాంతకర్తగా పేరొందిన కీర్తి శేషులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా హాజరైన మా అక్క చెల్లెళ్లకు, మా అన్న తమ్ముళ్లకు, ప్రిన్సిపల్ చైర్పర్సన్ గారికి, కౌన్సిలర్లకు, ప్రజలందరికీ, మిత్రులందరికీ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు, హృదయపూర్వక నమస్కారాలు. మలిదశ తెలిదశ ఉద్యమంలో 69 ఒకవైపు పోలీసు కాల్పులు జరుగుతూ ఉన్న కుటాలకు విరవకుండా పోరాటంలో ముందుండి తన మిత్రులు తోటి ఉద్యమకారులు చనిపోతున్న వెనుకొప్పకుండా ఉద్యమంలో పోరాడిన గొప్ప వ్యక్తి జయశంకర్ సార్. అట్లాగే మలిదశ ఉద్యమంలో కూడా తెలంగాణ సాధకుడిగా తెలంగాణ రాష్ట్రం సాధించాలంటే కేసీఆర్ గారి లాంటి నాయకుడు ఉద్యమానికి అవసరమని చెప్పేసి ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి నాయకత్వం వహించాల్సిందిగా కేసీఆర్ గారిని కోరి తాను తెలంగాణ రాష్ట్ర సమితికి తెలంగాణ రాష్ట్ర సాధనకు సిద్ధాంతకర్తగా ఉండి ఈరోజు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామంటే ఆ ఘనత ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారిని. అట్లాగే సాధించుకున్న రాష్ట్రాన్ని గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆలోచనలకు అనుగుణంగా, వారి అభ్యుదయ భావాలకు అనుగుణంగా ఈరోజు రాష్ట్రాన్ని గొప్ప అగ్రగామి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి. రాష్ట్రం సాధించుకున్న తర్వాత జయశంకర్ సార్ పేరు మీద భూపాల్పల్లి జిల్లాకి వారి పేరును పెట్టడం జరిగింది. అట్లాగే అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరు పెట్టుకొని ఈరోజు వారి జ్ఞాపకాలను మనతో పాటు పంచుకుంటూ ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజులలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కూడా గౌరవనీయులు మన మంత్రి వర్యులు కేటీ రామారావు గారి ఆధ్వర్యంలో వారి సహకారంతో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహాన్ని కూడా ఒక కూడలిలో గొప్పగా ఏర్పాటు చేసుకొని వారి జ్ఞాపకాలను కూడా తెలంగాణ ప్రజలు, అట్లాగే రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు చిరకాలం గుర్తించుకునే విధంగా వారి జ్ఞాపకార్థంగా మంచి విగ్రహాన్ని సిరిసిల్లలో కూడా ఏర్పాటు చేసుకున్నామని చెప్పేసి గతంలో మంత్రి వర్యులు కేటీఆర్ గారు చెప్పారు. మనం కూడా మున్సిపల్ చైర్పర్సన్ గారు, అట్లాగే సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా పోరాటంలో పాల్గొన్న వారితో అనుభవం పంచుకున్న వాళ్ళందరం కూడా వారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని వారి జ్ఞాపక చిహ్నాన్ని మనం ఇక్కడ సిరిసిల్ల జిల్లాలో నిర్మించుకుందామని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ, మా అక్క చెల్లెలు, మా అన్న తమ్ముడు, నాయకులు, ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలంగాణ ఉద్యమ నేత ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదిన వేడుకలు, టీఆర్ఎస్ పార్టీ పక్షాన మరియు ప్రజాప్రతినిధుల పక్షాన సిరిసిల్ల టీఆర్ఎస్ కార్యకర్తల పక్షాన సిరిసిల్ల గాంధీ చౌక్లో ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ గారు మన తెలంగాణ సాధించుకునే దిశలో పెద్దలు కేసీఆర్ గారికి అనుగంట ఉండి, అనుమానం ఉండి ఇలా రాష్ట్రాన్ని సాధించుకున్న దిశలో ఆయన ముఖ్య సలహాదారుగా ఉండి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని మన కేసీఆర్ గారు ఆయన ఆలోచన చూసి ముందు పోయి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న దిశలో ఆయన ముఖ్య పాత్ర పోషించిన చంద్రశేఖర్ గారి జన్మదిన వేడుకలు ఇలా గాంధీ చౌక్లో జరుపుకోవడం జరుగుతుంది. పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ సార్ కానీ, గుడ్డ లక్ష్మణ్ బాబుజీ కానీ, ఎందరో ఉద్యమకారులు ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో మన రాష్ట్రాన్ని సాధించుకొని అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతున్న పెద్దలు మన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఈ జన్మదిన సందర్భంగా
ముఖ్యమంత్రి గారికి తరపున ధన్యవాదాలు తెలుపుతూ మరియు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పార్టీ నాయకులకు ప్రజాప్రతినిధులకు పెద్దలకు ప్రత్యేకంగా వీరందరి తరపున ప్రత్యేకంగా ప్రొఫెసర్ జయశంకర్ గారి జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహిస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చిందం చక్రపాణి గారు మిత్రులందరికీ కూడా నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్ గారి చరిత్ర తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రధాన భూమిక నిర్వహించిన సంగతి మనందరికీ తెలుసు. ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆగస్టు 6, 1934 రోజున వరంగల్లోని జన్మించాడు. వారి తండ్రి లక్ష్మీకాంతాచారి, తల్లి లక్ష్మమ్మ దంపతులకు వీరు ముద్దుబిడ్డగా జన్మించారు. మరి ఆ రోజులలోనే తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తెరిగి ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు గారి ఆధ్వర్యంలో వరంగల్లో ఒక పెద్ద ఉద్యమం రావడం, ముల్కీ ఎడ్యుకేషన్కు వ్యతిరేకంగా పోరాటం చేసిన చరిత్ర ప్రొఫెసర్ జయశంకర్ గారిది. ఆ విధంగా ఆయన పోరాటం చేస్తూ, నిరంతర పోరాటం చేస్తూ, గౌరవనీయులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పార్టీని పెట్టిన తర్వాత ఈ పార్టీకి అడ్వైజర్గా గౌరవనీయులు మన ముఖ్యమంత్రికి చేదోడు వాదోడుగా ఉంటూ అనేక సూచనలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు వారు నిరంతరము పోరాటం చేసి తన ఆలోచన విధానాన్ని పంచినటువంటి గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ గారు. అలాంటి గొప్ప వ్యక్తి మరి వచ్చిన తెలంగాణను వారు చూడకపోవడం, ఆయన తెలంగాణ రాకముందే మరణించడం చాలా విషాదించదగ్గ విషయం. అయినా మన ముఖ్యమంత్రి గారు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆలోచన విధానంగా విధానాలకు అనుగుణంగా మరి ప్రజానురంజకంగా పరిపాలన చేస్తూ ఉన్నారు. మరి వారి ఆశీస్సులతోనే ఇలా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది అని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సోదరుడు చిందం చక్రపాణి గారికి